నమోస్థాయ సహస్ర సహస్రపాదార్చి శిరోరు బాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి నమః శివ అష్టోత్తర శతనామావళిలో ముప్పై నామం ఓం కవచి నే నమ కవచి అంటే కవచాన్ని ధరించినటువంటి సదాశివుడు పౌరాణికంగా చూస్తే ఆయన పినాకపాణి అయినప్పుడు తప్పకుండా కవచాన్ని దర్శింపజేశాడు దానివల్ల రక్షణ పొంది ఉంటాడు శివుడు లోకానికే కవచం అయినప్పుడు ఆయనకి ఈ త్రిపుర సంహారం అప్పుడు లేదా ఒక అంధకాసుర సంహారం అప్పుడు కవచం అవసరమా కాకపోతే ఆశ్చర్యమైనటువంటి ఉపదేశాన్ని బృహస్పతి స్కాందంలో దేవతలకు ఇచ్చాడు ఆయన లింగాకారంలో ఉన్న పరమశివుడు కవచ ధారణం చేస్తాడు అలా దర్శించుకోవాలి మనము ఎందుకంటే వారికి శివుడు రక్షగా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం తెలుస్తుంది శివలింగతత్వం తెలిసి మనం తరించడానికి ఆగమాలు ఉపదేశిస్తూ ఉన్నటువంటివి కూడా ఇదే ఆయన యొక్క ఆరాధన జరిగాక చక్కగా కవచధారణం చేయాలి అని అంటే శివజ్ఞానం మనకు రక్షగా ఉన్నది అనేటువంటి తత్వం ఇందులో ప్రతిపాదింపబడుతుంది శివలింగతత్వం నిరాకార నిర అవయవమైనటువంటి సృష్టి ఉన్ముఖ శివతత్వమే శివలింగ రూపం శివపరమాత్మ నిరాకారుడు అంటే నిష్కలుడు సాకారుడు అంటే సకల స్వరూపుడు నిష్కలంగా శివుడు లింగరూపిగా ఉంటాడు సకలంగా గంగాధర చంద్రశేఖర నీలకంఠ త్రిశూలధారి నాగాభరణ కృత్తివాస సాంబసదాశివ మృత్యుంజయాది అనంత కళ్యాణ గుణమయ దివ్య మంగళ విగ్రహధారి అనేక క్షేత్రాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నాడు కానీ అవి తక్కువగానే ఉన్నాయి ఆ యొక్క లింగస్వరూపమే ఎక్కువగా ఉన్నది ఈ సకల నిష్కల రూపాలు రెండు ఆరాధనీయమైనవే బ్రహ్మం జ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అన్నారు శివుడు బ్రహ్మజ్యోతిస్వరూపుడని తెలియజేసేదే లింగ రూపం లింగం అనే శబ్దానికి చిహ్నం అని ఒక అర్థం పరమాత్మకు ప్రతీకగా ఇది అర్చింపబడుతోంది కనుక లింగం అని దాని తాత్పర్యం ఇక శివలింగార్చన అనాదిగా దేవ మనుష్య రాక్షసుల చేత వారి యొక్క అనుబంధ వర్గాల జాత ఆచరింపబడుతోంది ఆద్యంత రహితత్వానికి సంకేతమే శివలింగము దాని యొక్క ఆరాధనలో ఆంతర్యం జ్యోతిర్లక్షణాలున్న లింగాన్ని అర్చించడం వల్ల అపార అజ్ఞాన తమస్సు నశిస్తుంది బ్రహ్మేష్టం ఉపగమ్య అని ఔపనిషద్ రహస్యం ప్రకారం నిజమైన ఇష్టం పరబ్రహ్మమైనటువంటి శంకరుని పట్ల మనం ప్రతిపాదన చేయటం ఆయన్ని శరణు వేడమని మనకి వేదమాత ప్రబోధిస్తోంది అందుకు లింగారాధన మనకు ఉపకరిస్తోంది సూర్యాది సమస్త జ్యోతిర్మండలానికి మూలకాంతి అయినటువంటి బ్రహ్మజ్యోతి శివలింగం శివలింగతత్వం అగాధం అద్భుతం అమృత స్వరూపం అది శివలింగం పానవట్టం చేత ఆవృతమై ఉంటుంది పానవట్టం లింగం పీఠం ఆ ప్రకృతి శక్తికి ప్రతీక ఇది తత్వమే పానవట్టం చేత చుట్టబడినటువంటి శివలింగతత్వం ఆర్యా వామాంగ అని ప్రస్తుతి వింటున్నాం కదా పాదోస్య విశ్వాభూతాన్ని త్రిపాదశ్యామృతం దివి శక్తి సంస్పర్శ చేతనే శివుడు వ్యక్తం అవుతాడు విశ్వభూతాన్ని అని చెప్పి చెప్పారే ఆ శక్తి సంస్పర్శ చేత ప్రకృతి అంతా కూడా ఇలా వ్యాప్తమై ఉన్నది ప్రకృతి పీఠస్పర్శ ఉన్న శివలింగ భాగము మాయావృతమైనటువంటి ఈశ్వరతత్వము దానిపై ఉన్నటువంటి ఆ భాగం మాయాతీత సదాశివతత్వము అంటే ప్రకృతి స్పర్శ చేత సృష్టి రచనాశక్తుడైనటువంటి ఈశ్వరుడయ్యాడు ఆయన లింగారాధనలో ప్రకృతిని ఈశ్వరుని ఈ ఉభయతత్వాల సమ్మేళనమైన సదాశివుని యొక్క ఆరాధన మనకి జరుగుతూ ఉంది అంటే ప్రకృతే పార్వతి అపర్ణ ఈ పదానికి అపర్ణ అంటే ఆకులు లేనటువంటి తీగ అని అర్థం ఆయన స్థాను కొమ్మలు ఆకులు లేని మూడు ఆకులు లేనటువంటి తీగతో ఆవృతమై ఉంది అంటే నిర్వికార స్థితిలో నిర్వయవ రూపంలో ఉన్న శక్తియుత శివతత్వం ఈ యొక్క దివ్యమైనటువంటి సంకేతంగా భావింపబడేటువంటి అర్థం కాబట్టి ఆ పానవట్టమే యోని పీఠం అదే శక్తి పీఠం ప్రకృతి శక్తికి ప్రతీక యోని ఆ శక్తిని అధిష్ఠించినటువంటి నిష్కల పరబ్రహ్మము సదాశివుడు పీఠం అంబామయం సర్వం శివలింగం చన్మయం ఇది పరమ ప్రమాణం అండి అంబామయమైనటువంటిది పీఠం చిన్మయమైనటువంటిది శివలింగం యోని శబ్దానికి మూల కారణం ప్రకృతి అని అర్థం దానినే మహద్బ్రహ్మము అన్నారు శివతత్వజ్ఞులు మమయోనిర్మద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం సంభవ సంభవసర్వభూతానా భవతి భారతాని పరమాత్మే గీతాచార్యుడే ప్రవచించాడు కదండి కాబట్టి వ్యాపకశీలమైనటువంటి ప్రకృతి తత్వమే యోని ప్రకృతి ఉపాదాన కారణమైనటువంటి పరమ పురుషుడే లింగము యోని అసతశ్చ అని శృతి చెప్తూ అన్నదే ఇదే తత్వాన్ని అలాగే యో యోనిం యోనిం అధిష్ఠిత్యేకా అని శ్వేతాశ్వతర రహస్యాన్ని కూడా మనం సమన్వయించుకోవాలి ఇచ్చ స్వభావం పచతి విశ్వయోని అని ధ్యాత్వా ముగచ్చతి భూతయోనిం అని కైవల్యోపనిషత్తు చెప్తోందే అది కూడా ఇదే సత్యము ఇలా ఔపనిషదిక తత్వాలలో యోని అనేది మూలకారణ శక్తిగా స్పష్టీకరింపబడుతోంది సర్వభూతేషు కౌంతేయ మూర్తయ సంభవంతియా కాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రదఃపిత గీతావచనానుసారం సర్వప్రాణులందు ఉత్పన్నమవుతున్న మూర్తులన్నిటికీ మహద్యోని ప్రకృతి అందు బీజప్రదానం చేసే శివుడు లింగము ఆయనే తండ్రి మహద్యోని పీఠస్థుడు ఇది మాతా పితృస్వరూపం లింగము జగజ్జనని జనక భావం లింగమందు ఉండాలి అర్ధనారీశ్వరతత్వం అందులో ఇమిడి ఉన్నది శివ చిహ్నస్య మేళనం లింగ ఉచ్యతే అని లింగపురాణం అందుకే చెప్తోంది శివశక్తుల సమైక్యతత్వానికి చిహ్నం ఈ లింగాకృతి యోనినే భగము అన్నారు భగము కలిగినటువంటి వాడు భగవంతుడు భగవాన్ అంటారు భర్గపదవాచ్యుడు అందుకే శివుడవుతూ ఉన్నాడు ముఖ్యో భగస్థు ప్రకృతి భగవాన్ శివ ఉచ్యతే భగవాన్ భోగదాతా హి నాణ్యో భోగప్రదాయక అంత స్పష్టంగా చెప్పారండి నా అన్య భోగప్రదాయక భగసహితమైనటువంటి లింగము భర్గుడు ఆయనే ఇహ పరసుఖప్రదాయకుడు భం వృద్ధిం గచ్చతి ఇర్థా దృగ ప్రకృతి ఉచ్యతే దేని ద్వారా వృద్ధి జరుగుతోందో దానిని అంటే ప్రకృతిని భగము అని చెప్పి చెప్పారు అసలు భమ్ అంటే ఏమిటి మనం గ్రహించాలి భమ్ అంటే వృద్ధి గచ్చతి అంటే జరుగుట ప్రకృతి ప్రవాహ రూపిణి పరసరణశీలత్వాత్ కనుకనే యోనిపీఠం పీఠం కాలువ వలె త్రికోణాకృతిలో ఉంటుంది కాబట్టి అటువంటి స్వరూప భావన బాగా ఉండాలి శివసన్నిధి చేత ప్రకృతి చైతన్యవంతమై మహద్ అహంకార వృద్ధి అది ఈ వ్యాప్తమైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి పంచభూతాత్మక రూపమై ఉంటుంది భం వృద్ధిని అది పొందుతూ ఉన్నది ఆ ప్రకృతిని అధిష్ఠించినటువంటి పరమాత్మే భర్గుడు సర్వశక్తి నిత్య తృప్తి శక్తి అనాథ బోధశక్తి శక్తి సర్వజ్ఞ శక్తి షడైతే భగ ఉచ్యతే ఈ ఆరు శక్తులే భగ శబ్దవాచ్యులు ఈ షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడు భర్గుడు త్రికోణాకృతిలో ఉన్నటువంటి యోనిపీఠం ఇచ్చా క్రియాత్మక శక్తికి ప్రతీక పరమేశ్వరుడు ఈ మూడు శక్తులతోనే విశ్వకృత్యాలన్నింటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు మూలాధారే త్రికోణాఖ్యే ఇచ్చా క్రియాత్మకే మధ్యే స్వయంభూలింగంతు కోటి సూర్య సమప్రభం అని ఎందుకు చెప్పారండి ఆగమ విధులు క్రియాత్మకమైనటువంటి త్రికోణాత్మక మూలాధార మధ్యంలో స్వయం ప్రభాకాశుడై స్వయం ప్రభువుగా పరమశివుడు విరాజిల్లుతూ ఉన్నాడు లలితోపాఖ్యానంలో శ్రీచక్రచన గురించి చెబుతూ హైగ్రీవస్వామి చాలా అద్భుతమైన వివరణం చేశారు త్రికోణ రూపిణీ శక్తి బిందు శివ స్మృత అవినాభావసంబంధ తస్మాత్ బిందు బిందుకోణయో శ్రీచక్రంలోని కేంద్రస్థానీయ బిందు రూపుడు శివుడు ఆ సదాశివునిచే ఆవృతమై ఉన్నటువంటి త్రికోణ రూప అమ్మవారు శక్తి స్వరూపిణి ఆ రెండిటికీ అవినాభావ సంబంధం నిత్యము శాశ్వతము సనాతనమైనటువంటి సత్యము అని చెప్పి మనకు హైగ్రీవస్వామి చక్కని ప్రబోధం చేశారు ఆ బిందువే అఖండ మండలాకారమైందని సదా శివుని యొక్క తత్వాన్ని తెలియజేసేదని చెప్పారు కనుక శివలింగం అఖండమండలాకారం విశ్వం వ్యాప్త వ్యవస్థితం త్రైలోక్యం మండితం త్రైలక్యం మండిత్యండలం తత్ సదాశివం అని మేరుతంత్రం కూడా మనకు ఉపదేశిస్తోన్నది ఆ అఖండమండలమే ఆరాధ్యం రుద్రాస్ పరమేశి రౌద్రా శక్తి ఇతిరి రౌద్రీతు పరమేశాని ఆద్యా కుండలిని భవేత్ వర్తతే పరమేశాని బ్రహ్మ విష్ణు శివాత్మక సార్ధత్రివలయాకారై శివం వేష్ట్య శక్తిం వినా మహేషాని ప్రేత నిశ్చితం శక్తి సంయోగమాత్రేణ కర్మకర్త సదా సివ మహేషాని పూజయే శివలింగకం అని తంత్రం మనకి చాలా స్పష్టంగా ఆ పార్వతీపరమేశ్వరతత్వాన్ని లింగతత్వంతో సమన్వయించి చెప్పింది మూడున్నర చుట్లతో శివుని చుట్టి ఉన్నటువంటి కుండలినీ శక్తి రౌద్రీ శక్తి లయాత్మకమైనటువంటి ఆ శక్తి సంయోగం చేతనే సదాశివుడు కర్మ కర్త అవుతూ ఉన్నాడు ఏకోహం బహుశ్యామ్ అనేటువంటి సంకల్ప అంటే ఇచ్ఛాశక్తి వల్ల పరబ్రహ్మకు ప్రథమ స్పందన కలుగుతోంది అదే ఆయన ప్రథశ్రీ అభివ్యక్తి నాద బిందు ఆత్మక శివశక్తి అదే లింగరూపం అర్ధనారీశ్వర అగ్నిష్టోమాత్మక తత్వమే శివలింగ శివలింగతత్వం ఇది వేదాలలో వేదాంతాదుల్లో వివరింపబడినటువంటి గొప్ప ఈశ్వరతత్వం లింగార్థం గమకం చిహ్నం లింగమర్థం హి పురుషం శివం గమయతీత దేనిని ఆరాధించడం వల్ల జీవుడు శివుని యొక్క సన్నిధికి చేరుతాడో ఆ చిహ్నం లింగము శివుని చేర్చే సాధనమే శివలింగార్చన లింగవేది మహాదేవి లింగవేది మహాదేవి లింగం సాక్షాన్ సాక్షాన్మహేశ్వర తయో సంపూజన నిత్యం దేవీ దేవశ్చ పూజితౌ లింగవేది ఎవరు పార్వతీదేవి లింగం ఎవరు మహేశ్వరుడు ఈ ఆరాధన జగన్మాత పిత్రుల యొక్క ఆరాధన అని తెలుసుకోవాలి బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైనటువంటి పరమ స్వరూపమే లింగం అని శాస్త్రాదులు ఉద్ఘోషిస్తూ ఉన్నాయి మూలే బ్రహ్మ తథా మధ్యే విష్ణు త్రిభువనేశ్వర రుద్రోపరి మహాదేవ ప్రణవాక్య సదాశివ లింగమూలంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు ఉపరిభాగంలో భాగంలో ఓంకార రూపుడైనటువంటి రుద్రమూర్తి సదా శివతత్వముగా విరాజిల్లుతూ ఉంటారు ఇలా లింగము బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి శక్తి సమన్విత పరం జ్యోతి ఒక దీపశిఖ అన్ని దిశలను చూస్తుంది అలాగే సద్యోజాతాది వదనాలతో సర్వతోముఖంగా ఉన్న శివజ్యోతి శివలింగాకృతిగా అభివ్యక్తమైంది ఈశ్వరుని విగ్రహ రూపంలో కానీ లింగ రూపంలో కానీ ఆరాధించేటప్పుడు ఆహూత సన్నిహిత వ్యాపకతత్వాలుగా ఆ లింగమందు విగ్రహమందు పరమేశ్వరుడు నెలకొని ఉంటాడు అంటే మనసు చేత అంటే భావం చేత మంత్రం చేత ఈశ్వరుణ్ణి మనం ఆహ్వానిస్తూ ఉన్నాము ఆహూత అప్పుడు ఆయన ఆ బింబమందు లేదా విగ్రహమందు ఈశ్వరుడు నెలకొంటాడు అంటే మనకి సన్నిహితుడు అవుతాడు అనంతరం ఆ బింబంలో సర్వాణువుల్లో వ్యాపకుడే అర్చనను ఆయన స్వీకరిస్తాడు అది ఇంత లింగమా ఇంత లింగమా కాదు లింగార్చనలో ఎంత లింగములైనా ఆయన వ్యాపకుడై ఉంటాడు సర్వ పాపాలను ఆ ఆరాధన చేత భస్మం చేసి అగ్నిలింగస్వరూపుడు ఇహపర భోగాలనిచ్చి కైవల్యాన్ని మనకు ప్రసాదించే శక్తి రూపుడు శివలింగార్చనకు అంతటి శక్తి ఉంది అని మనం గ్రహించాలి ఏకత సర్వ దానాని వ్రతాన్ని వివిధాని చ తీర్థాన్ని నియమా యజ్ఞ లింగారాధనమే కథ ఎంత గొప్ప శివలింగార్చనలో ఉందో మనకి తెలుసుకోవాలి భుక్తి ముక్తిప్రదం శివలింగం వివిధ నివారణం శివలింగం సర్వ దాన వ్రత తీర్థ యజ్ఞ నియమాలన్నీ ఒక ఎత్తు లింగార్చన ఒకటే ఒక ఎత్తు అని మనకి శాస్త్రం ఉద్ఘోషిస్తోంది కనుక విశ్వమంత వ్యాప్తమైనటువంటి జ్యోతిస్వరూపుడైనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి సదాశివుణ్ణి లింగారాధనలో మనం దర్శించాలి అలా దర్శిస్తే మనకు రక్షించేటువంటిదే ధారణ రూపంలో పినాకపాణిగా సదాశివుడు ఉద్బోధిస్తూ ఉన్నాడు అలాగే లింగము ఆరాధించినప్పుడు అర్చకులు చేసేటువంటి ధారణ శక్తి అందుకే కనుక సదాశివుని యొక్క సమన్వయ స్వరూపంలో ఈ ధారణ స్వరూపాన్ని మనం ప్రతిపాదనం చేసుకోవటం వల్ల అవిభాజ్యమైనటువంటి కవచధారీ రూపంగా పరమశివుణ్ణి మనం దర్శించడం వల్ల అటు విగ్రహ రూపంలో ఇటు లింగ రూపంలో మనం శివ జ్ఞానమందు అద్వితీయమైనటువంటి భావన చైతన్యాన్ని పొందుతాం సదాశివుని రక్షణ మనకు సర్వదా లభిస్తోంది అనేటువంటి శివజ్ఞానాన్ని మనం పొందేటువంటి అర్హతను కలిగి ఉంటాం పూర్వం సున్నర నాయనారని చెప్పి ఒక నాయనమ్మారు ఉండేవారు మహానుభావుడు ఆయన ఒకసారి ఆయన దగ్గరికి వచ్చి పరమశివుడు సాక్షాత్తు తెలియజేశాడు అయ్యా ఒకప్పుడు నేను నా స్వరూపాన్ని అర్థంలో చూసుకున్నాను నా ప్రతిబింబంలోంచి ఒక ఆకృతి బయటికి వచ్చి నా సంకల్పం చేత ఒక రూపాన్ని పొందితే అది నీగా ఈ లోకంలో మనుగడ సాధించింది కనుక నా అంతటి వాడివి నువ్వు నీలో ఉండేటువంటి శివభక్తి కానీ నీలో ఉండేటువంటి నిర్మల జ్ఞానం కానీ ఇంకెవరు ఎందు లేదు అని అన్నట్ట అప్పుడు ఆయన శివ నువ్వు చెప్పావు కాబట్టి ఇది సత్యమే కానీ నాయనమ్మారుల్లో ఒకడైనటువంటి ఆ యొక్క తొండమండలంలో ఉండేటువంటి కాళహస్తిపురంతో అనుబంధమై ఉండేటువంటి ఆ కన్నప్పనాయనారు భక్తి తత్వాన్ని తెలిసిన తర్వాత నేను దాన్ని విశ్వసించలేకపోతున్నాను నా తత్వాన్ని నేను బయటికి చెప్పేశాను అన్నారు అంటే కన్నప్ప కన్నప్పనాయనారిలో ఉండే భక్తి తత్వాన్ని గుర్తిరిగేటువంటి ఈ సుందర నాయనమ్మారిలో శక్తి ఎలా వచ్చిందంటే తనకు ఆ యొక్క సదాశివునికి అభేదం ఉన్నది అని చెప్పి ఆయన గ్రహించిన సదాశివుని యొక్క సాక్షాత్తు దర్శనమైనప్పుడు మాటలు విన్నా ఆయన తన తత్వాన్ని అలాగే ఈ యొక్క కాళహస్తిపురంతో అమృతలింగాకరమైన పట్టణంతో అనుబంధం ఉన్నటువంటి కన్నప్పనాయనారి యొక్క అచంచలమైన భక్తిని ఆయన ఎలా తెలుసుకున్నారంటే సదాశివుణ్ణి కవచధారిగా ఆయన ఎప్పుడు కూడా దర్శించాడు లింగరూపంలో కానీ ప్రత్యక్షమైన శివుణ్ణి కానీ ఆయన అలా దర్శించాడు అందువల్లే ఆయనకి అంతటి మహోన్నతమైనటువంటి ఆదరణ శివముఖత వెలువడింది అని పరబ్రహ్మమైనటువంటి కైలాసవాసి అయినటువంటి సదాశివుడు ప్రత్యక్షమై అయ్యా నువ్వు నా అంతటి వాడివి నీకు నాకు కేవలము రూపభేదమే ఉన్నది అని చెప్పి చెప్తే ఆయన కాదనేటువంటి తత్వాన్ని ఆయన ఆవిష్కరించాడంటే ఆయనలో అంత శక్తి సదాశివుని మాటని సున్నితంగా తిరస్కరించేటువంటి ఒక సౌందర్యమహితమైన శక్తి ఆయన ఎందు ఎలా వచ్చిందంటే లింగార్చనా విధిలో సదాశివుడిని ఆయన దర్శించే స్వభావం కలిగినటువంటి వాడు కనుక సదాశివుడు ప్రత్యక్షమైతే ఉప్పొంగిపోతామో మనం తెలియదు కానీ స్వప్నాదుల్లో దర్శనం ఇచ్చిన ఆలయంలో సదాశివుడు దర్శించినా మనం వెంటనే అనుకుంటాం మనంత భక్తులు లేరేమో మన తర్వాతే లేమో అని చెప్పి కాబట్టి అటువంటి అధిక ప్రసంగం మన మనస్సు చేయకుండా ఉండటానికి కవచధారిగా ఉండేటువంటి సదాశివుణ్ణి మనం జ్ఞప్తి చేసుకుంటూ ఉండాలి అని చెప్పి నారాయణ గౌరీ సంవాదాత్మకమైనటువంటి ఈ నామావళి అనేటువంటి మంత్రరాజ్యంలో మనకి చక్కగా నిక్షిప్తమైన అనుగ్రహింపబడినటువంటి పరమసత్యం అటువంటి సదాశివ తత్వాన్ని కవచధారతతో ఉండేటువంటి దివ్యతత్వాన్ని మనం అమలినమైనటువంటి చిత్త వృత్తితో సదా నిలుపుకుందాం నిశ్చలమైనటువంటి అటువంటి ప్రజ్ఞ సదాశివుడు కవచధారి మనకు అనుగ్రహించాలని చెప్పి ఆయన యొక్క శ్రీచరణారవింద సంసేవాసక్తితో మనం ఆకాంక్షిద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయ్య మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్ కాళే వర్షదు వర్జన్య పృథివీ సస్యాలిని దేశోయోభరహితో బ్రాహ్మణ సంతు నిర్భయా अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधना सधनाः सन्तु जीवन्तु शरदां शतम्